लेटेस्ट वीडियोस कोसम सब्सक्राइब बटन प्रेस चेयंडी पक्कने बेल आइकॉन एनेबल अवुतुंदी दानी पैन कूडा क्लिक चेयंडी वेंटने मन वीडियोस अन्नी कूडा मीकु नोटिफिकेशन रूप में अंदजेयडम जरुगुतुंदी। हेलो व्यूवर्स वेलकम बैक टू अवर चैनल इकड़ मन को इलेक्ट्रॉनिक्स कॉर्पोरेशन ऑफ इंडिया ईसीएल हैदराबाद नुंडी इंजीनियरिंग ग्रेजुएट्स को मंची नोटिफिकेशन जारी अयिंदी। सो एलांटी एग्जामिनेशन लेदु अदे विधंगा इंटरव्यू कूडा लेदु जस्ट वाळ्ळकु वच्चिनटुवंटि मार्क्स आधारंगाने आ योक्क शॉर्ट लिस्ट चेसि वाळ्ळनु सेलेक्ट चेयडं जरुगुतुंदन्नमाट। सो अदे विधंगा एलांटि एक्सपीरियंस कूडा अवसरं लेदु कोत्तगा ग्रेजुएशन कंप्लीट चेसिन वाळ्ळकु अदे विधंगा एदैते जॉब सीकिंग लो उन्नारो जॉब सर्चिंग लो उन्नारो वाळ्ळकैते इदि मंची अपॉर्चुनिटी एंदुकंटे पेद्द कंपनी काबट्टि दे विल गेट द एक्सपीरियंस। सो काबट्टि मंची अवकाशं। सो एवरकैते एक्सपीरियंस लेदु अदे विधंगा इंजीनियरिंग ग्रेजुएट कंप्लीट चेशारु एवरकैते जॉब अवकाशालु लेवो वाळ्ळकु मंची गुड पोजिशन उन्नटुवंटि जॉब अन्नमाट। सो इक मनम दानिकि संबंधिंचिनटुवंटि नोटिफिकेशन इक्कड कनिपिस्तुंदि इक्कड मीरु चूडवच्चु क्लिक हियर टू अप्लाई जूनियर टेक्निकल आफीसर अनि चेप्पेसि। सो ई लिंक मीकु इस्तानु। सो मीरु దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ వచ్చేసి మనకు డిటైల్డ్ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి అప్లై ఫర్ వేరియస్ పోస్ట్స్ అని కనిపిస్తుంది దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది అప్లికేషన్ లింక్ అనేది। సో ఇది మనకు అప్లికేషన్ లింక్ అన్నమాట। ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి అడ్వర్టైజ్మెంట్ చూద్దామండి ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి 19th సెప్టెంబర్ నుండి స్టార్ట్ అయ్యాయి అదే విధంగా 30 సెప్టెంబర్ వరకు మన యొక్క ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి అవునాయన్నమాట। సో ఓపెన్ అయి ఉంటాయన్నమాట కాబట్టి మనం ఒకసారి డిటైల్డ్ అడ్వర్టైజ్మెంట్ చూద్దామండి। సో ఇది మనకు అడ్వర్టైజ్మెంట్ అన్నమాట మొత్తం 200 పోస్టులు పడ్డాయన్నమాట। సో ఇక్కడ మనం చూడవచ్చు సో 200 పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు 31/8/89 కంటే ముందు వాళ్ళు పుట్టి ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ కన్సాలిడేటెడ్ పే వస్తుందండి 20072 రూపాయలు అని చెప్పేసి 6 మంత్ వరకు అయితే ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది జాబ్ ఉంటుంది తర్వాత వచ్చేసి ప్రొలాంగ్ అంటే చేయవచ్చు లేదా కొనసాగించవచ్చు లేదంటే ఆపేయవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ గా క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో ఇందులో చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తర్వాత ఎలక్ట్రికల్ త్రిబులీ కావచ్చు ఈసీఈ కావచ్చు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అదే విధంగా మెకానికల్ ఇంజనీరింగ్ అదే విధంగా కంప్యూటర్ సైన్స్ అదే విధంగా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 60% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి। సో ఇది అన్నమాట మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు సో మార్క్స్ ఆధారంగా ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయో దాని ఆధారంగానే వాళ్ళకు ఎగ్జామినేషన్ అనేది సారీ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట। తర్వాత వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే వాళ్ళకు 50% మార్క్స్ ఉన్నా కానీ అగ్రిగ్రేట్ అలో చేయడం జరుగుతుంది అన్నమాట। ఓకే తర్వాత రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 5 ఇయర్స్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అని చెప్పేసి ఓకే ఇది మనం చూసుకోవచ్చు। సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మనం ఎట్లా ఆన్లైన్ అప్లై చేయాలన్నది ఇంతకుముందు మీకు చూపించడం జరిగింది లేదంటే ఇక్కడ మనకు రెండు లింక్స్ కనిపిస్తున్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్ అనమాట। సో అది ఒకటి గుర్తుపెట్టేసుకోండి ఇది అన్నమాట ఈ దీనికి సంబంధించి ఇంకా టీఏడిఏలు ఎలాంటి పే చేయడం జరగదు బట్ ఫిక్స్డ్ పే మీద కొంత వాళ్ళకు ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది। సో ఇవి లాస్ట్ డేట్స్ మీరు చూసుకోండి ఒకసారి। సో మీకు ఆల్రెడీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు మీకు అప్లై చేయడం అనేది ఆల్మోస్ట్ మీకు తెలుస్తుంది కాబట్టి సో ఇదే అండి ఈ ఈసీఎల్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ అండ్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మరిన్ని మీకు కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।